దళిత బిడ్డలు కూడా అక్కడే చదువుతారు అన్న మాటను విస్మరించాడు ఇలా ప్రతి ఒక్కటి దళిత బంధు ఇస్తానని చెప్పాడు దళిత కుటుంబాలు దాదాపు 18 లక్షలో 20 లక్షలో మన రాష్ట్రంలో ఉంటే కేసీఆర్ గారు కనీసం 10% మందికి కూడా దళిత బంధు ఇచ్చింది లేదు ఇలా ప్రతి ఒక్క విషయంలో దళితుల్ని మోసమే చేశాడు కేసీఆర్ గారు ఇక రాజ్యాంగాని విషయానికి వస్తే మన రాష్ట్రం సాధించుకుందే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఆర్టికల్ 3 వల్ల అలాంటి రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారికి కేసీఆర్ గారు ఇచ్చిన గౌరవం ఎంత ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహం పెడతామన్నారు కనీసం దానికి కూడా దిక్కు లేకుండా పోయింది ఇలా ఒకటి కాదు రెండు కాదు దళితులు అన్న వాళ్ళనే తక్కువగా చూడడం కేసీఆర్ నైజం దళితులు అన్న వాళ్ళు కేసీఆర్ గారికి ఓటు బ్యాంక్ గా పనికొస్తారే తప్ప కేసీఆర్ గారికి అసలు మనుషుల్లాగా కూడా కనిపించరు కనీసం చుట్టుపక్కల కూడా పెట్టుకోడు కేసీఆర్ సార్ కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చాలి అని మాట్లాడి అంబేద్కర్ గారిని ఘోరంగా అవమానించారు అసలు రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలి అని అడుగుతున్నా మీరు రుణమాఫీ చేస్తాము అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అడ్డొచ్చిందా మీరు సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తాము అని వాగ్దానం చేస్తే అంబేద్కర్ గారి రాజ్యాంగం అడ్డొచ్చిందా మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టడానికి రాజ్యాంగం అడ్డొచ్చిందా మీరు ఇంటికో ఉద్యోగం ఇవ్వడానికి రాజ్యాంగం అడ్డొచ్చిందా మీరు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి రాజ్యాంగం అడ్డొచ్చిందా మీరు ఏ విషయంలో రాజ్యాంగాన్ని మారుస్తామన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి కేసీఆర్ సార్ ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నిలబెట్టుకోవడం చేత కాలేదు గాని కేసీఆర్ కు రాజ్యాంగాన్ని మార్చని వచ్చాడు అసలు మీకు ఏ హక్కు ఉందని ఏ అధికారం ఉందని అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి రాజ్యాంగం అన్నది మన దేశాన్ని నడిపిస్తున్న ఇంధనం రాజ్యాంగం అన్నది మన దేశానికే మహత్ గ్రంథం అలాంటి రాజ్యాంగాన్ని మార్చాలి అన్న ఆలోచన రావడం కూడా కేసీఆర్ గారు ఘోరమైన పాపం చేసినట్టే ఈ రోజు మళ్ళీ చెప్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు అవటం లేదు ఈ రోజు తెలంగాణలో కేసీఆర్ గారి రాజ్యాంగం మాత్రమే అమలు అవుతుంది కేసీఆర్ రాజ్యాంగం అంటే కొట్టి చంపే రాజ్యాంగం కే అంటే కొట్టి సి అంటే చంపి ఆర్ అంటే రాజ్యాంగం ఇక్కడ భారతదేశంలో అంతా అంబేద్కర్ రాజ్యాంగం అమలు అవుతుంటే తెలంగాణలో మాత్రం కేసీఆర్ గారి రాజ్యాంగం మాత్రమే అమలు అవుతుంది కేసీఆర్ గారి రాజ్యాంగంలో ప్రజలకు స్వేచ్ఛ లేదు అంబేద్కర్ గారి రాజ్యాంగంలో మనకు హక్కులు ఉన్నాయి స్వేచ్ఛ ఉంది ప్రజల కోసం నిలబడి మాట్లాడే హక్కు ఉంది ప్రజల కోసం కొట్లాడే హక్కు ఉంది కానీ కేసీఆర్ గారి రాజ్యాంగంలో మాత్రం ప్రజలకు అటువంటి హక్కులే లేకుండా చేశాడు కేసీఆర్ సార్ ఈ రోజు తెలంగాణలో కేసీఆర్ గారి రాజ్యాంగంలో ప్రజల కోసం నిలబడే పార్టీలు ఉండకూడదు అని రాసింది కేసీఆర్ రాజ్యాంగం కేసీఆర్ రాజ్యాంగంలో ప్రజల కోసం కొట్లాడే వాళ్ళు ఉండకూడదు అని రాసింది కేసీఆర్ రాజ్యాంగంలో ప్రజల కోసం ఎవరైనా నిలబడితే నల్లిని నలిపేసినట్టు నలిపేయాలి అని రాసింది కేసీఆర్ రాజ్యాంగంలో ప్రజల కోసం ఎవరైనా నిలబడితే వాళ్ళని కొట్లాడతామని అంటే వాళ్ళని కనీసం అడుగు బయట పెట్టనీయకూడదు అని రాస్తుంది ఈ రోజు కేసీఆర్ గారి రాజ్యాంగంలో ప్రజల కోసం నిలబడే వాళ్లకు వాళ్ళ ప్రాణాలకు విలువ లేదు వాళ్ళని బలి తీసుకోవాలి అని రాస్తుంది ఈ రోజు కేసీఆర్ గారి రాజ్యాంగంలో ఒక మహిళ అయినా కూడా ప్రజల కోసం నిలబడింది అంటే బట్టలు చింపి మరీ అవమానించాలి అని రాస్తుంది ఈ రోజు కేసీఆర్ రాజ్యాంగంలో ప్రజల కోసం కొట్లాడేది ఒక మహిళ అయినా సరే పెట్రోల్ బాంబులతో దాడి చేయాలి వాళ్ళ వాహనాలు ధ్వంసం చేయాలి వాళ్ళు ప్రజల కోసం కొట్లాడుతున్నా గానీ వాళ్ళను బలవంతంగా అరెస్టులు చేసి గంటల గంటల సేపు జైల్లో కూర్చోబెట్టాలి అని రాసు కేసీఆర్ రాజ్యాంగంలో పోలీసులని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా వాడుకోవాలి అని రాసు పోలీసులనే కాదు ఏ యంత్రాంగమైనా ప్రజల గొంతుని నొక్కైనా సరే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అక్రమాలు వాళ్ళ అవినీతిని కొనసాగించే విధంగా అబ్యూస్ ఆఫ్ పవర్ చేయాలి అని రాసుంది ఇది కేసీఆర్ గారి రాజ్యాంగం ఇదే అమలవుతుంది ఈరోజు తెలంగాణలో తెలంగాణ ప్రజలందరూ గమనించాలి ఈరోజు తెలంగాణలో ప్రజాస్వామ్యం అన్నది లేదు ఈరోజు తెలంగాణలో ఒక డిక్టేటర్షిప్ నడుస్తుంది కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యానికి వచ్చిన సవాళ్ళు గమనించాలి ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యానికి వచ్చిన ప్రమాదం గమనించాలి ఈరోజు కేసీఆర్ గారి నియంత పాలన పోవాలి అని ప్రజలు గట్టిగా నిర్ణయించుకోవాలి మళ్ళీ ప్రజల గురించి ఆలోచించే పాలన రావాలి మళ్ళీ రైతులను ఆదుకునే ప్రభుత్వం వ్యాపారాన్ని పండుగ చేసే ప్రభుత్వం రావాలి ప్రజల ప్రభుత్వం రావాలి మళ్ళీ ఫీస్ రీయింబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ పథకమైనా బ్రహ్మాండంగా అమలు చేసే ప్రభుత్వం రావాలి మళ్ళీ పెన్షన్లైనా ఆడవాళ్ళని ఆర్థికంగా నిలబెట్టే ప్రభుత్వం రావాలి మళ్ళీ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం రావాలి ప్రజల కోసం నిలబడి బ్రతకడమే కాదు ప్రజల కోసమే నిలబడి
అవసరమైతే సావే సచ్చిపోడానికి కూడా వెనకాడని నాయకులు మాట మీద నిలబడే నాయకత్వం మళ్ళీ రావాలి। కేసీఆర్ నియంత పాలన పోవాలి। వైఎస్ఆర్ సంక్షేమ పాలన ప్రజల పాలన మళ్ళీ రావాలి। మీరేమో వైఎస్ఆర్ సంక్షేమ పాలన రావాలని మీరు అంటున్నారు। నిన్న మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ తెలంగాణ ఇవ్వడం అంటే చుట్టా బీడి ఇచ్చినంత ఈజీ కాదని మాట్లాడినటువంటి రాజశేఖర్ రెడ్డి కూతురు వచ్చి తెలంగాణలో రాజకీయం చేస్తామంటే ఖబర్దార్ సహించేది లేదు। శర్మిల ఎవరో వదిలిన బాణమంటూ ఆయన మంత్రి హరీశ్రావు మాట్లాడే ప్రయత్నం చేశారు। రాజశేఖర్ రెడ్డి గారు చుట్టా బీడి అన్న మాట వాడలేదు। ఇది గోబెల్స్ ప్రచారం। రాజశేఖర్ రెడ్డి గారు అన్నట్టుగా మీరు 100 సార్లు ఒక అబద్ధాన్ని చెప్పినంత మాత్రాన అది నిజమైపోదు। నిజానికి రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ బిడలకు పెద్ద పీట వేసిన నాయకుడు। నిజానికి రాజశేఖర్ రెడ్డి గారే మొట్టమొదటి సంతకం తెలంగాణ బిడలకు ఎంతో లాభం చేకూరుస్తుంది అని వాళ్ళ కోసం పెట్టిన సంతకమే ఉచిత విద్యుత్. ఎందుకంటే ఎక్కువ బోర్లు తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నాయి కాబట్టి। రాజశేఖర్ రెడ్డి గారికి అతి ప్రియమైన ప్రాజెక్టు జలయజ్ఞం, అలాంటి దాంట్లో కూడా తెలంగాణ ప్రాంతానికే పెద్ద పీట వేశాడు రాజశేఖర్ రెడ్డి గారు। ఆయకట్టులో విషయమైనా సరే, బడ్జెట్ విషయంలో అయినా సరే, ఇలా ఒకటి కాదు రెండు కాదు తెలంగాణని తెలంగాణ ప్రజలని గౌరవించిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు। రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా నేను కూడా గౌరవించాను కాబట్టే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరులో రాజశేఖర్ రెడ్డి గారు ఎంత ముఖ్యమో నాకు తెలంగాణ కూడా అంతే ముఖ్యము అని ఈ పార్టీ పేరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టడం జరిగింది। నాకు తెలంగాణ ప్రాంతం ముఖ్యం కాబట్టే, నా సొంతం కాబట్టే, నేను కట్టుబడి ఉన్నాను కాబట్టే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి పేరుతో బ్యాలెన్స్డ్ గా మేము తెలంగాణ పేరు కూడా పెట్టడం జరిగింది। తెలంగాణ ప్రజలు గుర్తు పెట్టుకోవాలి, కేసీఆర్ గారు తెలంగాణ ఉనికి అవసరం లేదు అని, తెలంగాణను ఆయన పార్టీ నుంచి తీసేస్తే రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడి తెలంగాణ ప్రజల కోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధపడి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఈరోజు పెట్టడానికి సిద్ధపడింది। ఒక్క విషయం గమనించండి, ఇదే హరీష్ రావు గారు ఉద్యమప్పుడు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట మర్చిపోయినట్టు నాటకం ఆడిన వ్యక్తి ఈ హరీష్ రావు గారు। ఈ హరీష్ రావు గారికి తెలివి లేదు అనుకోవాలా? పెట్రోల్ తెచ్చుకున్న వాడు అగ్గిపెట్టె తెచ్చుకోవాల్సిన అవసరం లేదా? కావాలనే వాళ్ళ రాజకీయాల కోసం, వాళ్ళ డ్రామాల కోసం వాళ్ళేమో ఇష్టం వచ్చింది ఇష్టం వచ్చిన నాటకాలు చేయొచ్చు, అసలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి। శ్రీకాంతాచారి అగ్గిపెట్ట తెచ్చుకొని ఆత్మ బలిదానం చేసుకుంటే అమరవీరుడైతే ఈయన అగ్గిపెట్ట మంచిపోయి మంత్రి అయ్యాడు అని సిగ్గుండాలి కదా? ప్రజలను రెచ్చగొట్టారు, బిడ్డలను రెచ్చగొట్టారు, మీరు మాత్రం మంత్రులయ్యారు। మీరే త్యాగాలు చేయలేదు, మీరు ఉద్యమంలో ఎప్పుడు ఏ ఆస్తులు త్యాగం చేయలేదు, మీరు ఉద్యమంలో ఎప్పుడు మీ ప్రాణాలను త్యాగం చేయలేదు, కానీ కానీ పదవులు మాత్రం మీరు గొప్పగా అనుభవిస్తున్నారే, దళితులను విస్మరించారు కదా? అసలు అసలు మీరా మాట్లాడేది? అసలు ఎంతమంది, అసలు ఈ కుటుంబం కుటుంబం మొత్తానికి ఆస్కర్ అవార్డులు ఇవ్వాలండి? ఒకరేమో పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట మర్చిపోయినట్టు నాటకం ఆడాడు, ఇంకొకడేమో గడ్డాలు పెంచుకొని దీక్షలు చేసినట్టు నాటకం ఆడారు, ఇంకొక ఆమెమో అమాయకంగా బతుకమ్మలు ఆడుతూనే లిక్కర్ మాఫియా మొత్తము నడిపింది, ఇంకొకడేమో అసలు ఉద్యోగాల కోసం బిడ్డలు 100ల మంది చచ్చిపోతుంటే అనుకున్న దానికంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారట, అసలు నిరుద్యోగ సమస్య లేదట, ఇన్ని నాటకాలు ఆడుతున్నారే, ఇక మొత్తం ఈ కుటుంబం కుటుంబానికి ఆ